వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జిల జాబితా విడుదల 6 పార్లమెంట్ 15 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ప్రకటన వర్సగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలు 3.95 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో 417 కోట్లకు పైగా నిధులు జగనన్న తోడు పథకం దేశానికి ఆదర్శం మహిళా సాధికారతకు మరో నిదర్శనమన్న సీఎం జగన్ ఈ నెల 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ఏపీ సీఎం జగన్ ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల పంట అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకు పురస్కారాలు పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయండి అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం మరో 5 ఏళ్లలో దేశానికి ఆదర్శంగా నిలవనున్న ఏపీ శ్రీకాకుళం జిల్లా కిష్టప్పపేట గ్రామంలో మంత్రి ధర్మాన ఆశాభావం ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ జనసేన పార్టీలో ముసలం చింతమనేనికి వ్యతిరేకంగా ఇరు పార్టీల నాయకుల సమావేశం తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కోడి కత్తులు తయారీ 277 కత్తులు స్వాధీనం వ్యక్తి అరెస్ట్ తెలంగాణ సీఎం రేవంత్ తో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ రెసిడెన్షియల్ స్కూల్స్ బలోపేతానికి సాయం చేయాలన్న సీఎం తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరాం సానుకూలంగా స్పందించారన్న డిప్యూటీ సీఎం భట్టి లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది 4 గుండలో 3 లక్షల మెజారిటీ సాధిస్తామన్న మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది ఎంపీ ఎన్నికల్లో గెలిచేలా సన్నద్ధమవ్వాలని బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచన అయోధ్య ఆహ్వానం కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగానే నిర్ణయం తీసుకుందన్న కిషన్ రెడ్డి కరెంటు బిల్లులపై కేంద్రం షాకింగ్ న్యూస్ అన్ని రాష్ట్రాలు పెంచాల్సిందేనంటూ ఆదేశం ధరణి సమస్యలపై అధికారుల కమిటీ భేటీ పోర్టల్పై అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయం బెల్లంపల్లి మున్సిపాలిటీలో నేడు అవిశ్వాస తీర్మానం అవిశ్వాసానికి తీర్మానించిన బీఆర్ఎస్ 21 మంది సభ్యులున్న గులాబీ పార్టీ మిర్యాలగూడలో బస్టాండ్లో ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి ఒక్కసారిగా జనం బస్ ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ సంక్రాంతి నేపథ్యంలో సొంతోళ్లకు పయనమవుతున్న పట్నవాసులు ఇప్పుడిప్పుడే రద్దీగా మారుతున్న టోల్గేట్లు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా చింతగుఫలో పోలీసుల కుమ్మింగ్ ఆపరేషన్ ఐఈడి మందుపాత్ర గుర్తింపు నిర్వీర్యం చేయడంతో తప్పిన పెను ప్రమాదం ఖమ్మం జిల్లా కల్లూరు ముగ్గు వెంకటాపురంలో అమానుష్యం మహిళపై దాడి చేసి అర్ధనగ్నంగా ఈడ్చుకొచ్చిన మహిళలు ఆలస్యంగా వెలుగులో చూసిన ఘటన వ్యూహంపై ఈ నెల 22న హైకోర్టు తీర్పు సిబిఎఫ్సి సర్టిఫికెట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు పూర్తి 2040 నాటికి చంద్రుడిపై భారతీయ వ్యోమగామి దీన్ని 2035లోగా స్పేస్ స్టేషన్ను నిర్మిస్తామన్న ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 1న వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నిఘానీడలో అయోధ్య నగరం బాలరాముని విగ్రహ ప్రతిష్టకు భారీ భద్రత అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ వస్తారు ఆయన రాకోసం ప్రయత్నం చేస్తున్నామన్న ఆర్ఎస్ఎస్ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే నియంతృత్వమే జమిలి ఎన్నికలకు వ్యతిరేకమన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ షాక్ జేకేసీఏ నిధుల దుర్వినియోగం కేసులో సమన్లు జారీ